హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు మనము జిమ్నీ, థార్ ఈ రెండు కార్ల గురించి, అదే ఎస్యూవీస్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. కలర్స్ ఏంటి, ప్రైసెస్ ఎలా ఉన్నాయి, రెండింటి డిఫరెన్సెన్సెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. మనకు తెలిసింది మహీంద్ర వాళ్ళు థార్ 1 ఇయర్ బ్యాక్ లాంచ్ చేశారు, చాలా పాపులర్ అయింది. అది వరకు మారుతి వాళ్ళు కూడా మనకి జిప్సీ మోడల్ ఉండేది కదా, సో దాన్ని ఆపేసి చాలా కాలం అయింది. ఇప్పుడు జిమ్నీ అనే ఎస్యూవీని తీసుకొచ్చారు, ఆఫ్ రోడ్ వెహికల్ని. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ ఏంటనేది ఈ వీడియోలో క్విక్గా చూద్దాం. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇంటీరియర్ అండి. థార్ ఇంటీరియర్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఇందులో మీకు మాన్యువల్, ఆటోమేటిక్ రెండు వర్షన్స్ ఉన్నాయి, అలాగే పెట్రోల్ డీజిల్ రెండు వర్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇంటీరియర్ మీకు థార్లో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి జిమ్నీ ఇంటీరియర్. ఇందులో ఏంటంటే మీకు ఓన్లీ పెట్రోల్ వర్షనే ఉంది, డీజిల్ మోడల్ అయితే లేదు జిమ్నీలో. సో ఇందులో ఇంటీరియర్ మీకు ఇలా ఉంటుందన్నమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి మీకు డైమెన్షన్స్ వచ్చేసి చూస్తే కనుక నేను డిఫరెన్సెస్ హైలైట్ చేశాను. సో ఫస్ట్ అది వచ్చేసి జిమ్నీ, సెకండ్ అది ఇక్కడ థార్. సో లెంత్ వచ్చేసి ఇలా ఉంటుంది, విడ్త్ థార్లో ఎక్కువ ఉంది, హైట్ కూడా థార్లో ఎక్కువ. వీల్ బేస్ మాత్రం జిమ్నీ ఎక్కువ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ మీకు థార్లో ఎక్కువ ఉంది. బూట్ స్పేస్ థార్లో లేనంటే కానీ వెనక సీట్లు కనుక మీరు ఫోల్డ్ చేస్తే 900 లీటర్స్ వరకు ఉంటుంది. జిమ్నీలో మాత్రం 208 లీటర్ల వరకు మీకు బూట్ స్పేస్ ఉంటుంది. ఇంజిన్ అండ్ ట్రాన్స్మిషన్ మీకు ఇందాక చెప్పుకున్నట్టు జిమ్నీలో ఓన్లీ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజనే ఉంది, థార్లో మాత్రం 1.5 లీటర్ డీజిల్ అలాగే 2 లీటర్ పెట్రోల్ ఉంది. ట్రాన్స్మిషన్స్ వచ్చేసి మీకు 5 స్పీడ్ మాన్యువల్ జిమ్నీ, అలాగే 4 స్పీడ్ ఆటోమేటిక్ జిమ్నీలో ఉంది. థార్లో వచ్చేసి మీకు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉంది. పవర్ కూడా మీకు థార్లోనే ఎక్కువ పవర్, టార్క్ కూడా థారే. మైలేజ్ మటుకు జిమ్నీలో ఎక్కువ ఉంది, ఎందుకంటే సీసీ వచ్చేసి మీకు థార్లో ఎక్కువ కాబట్టి మైలేజ్ జిమ్నీలో ఎక్కువ ఉంటుంది కొద్దిగా. ఇంకా ఫీచర్స్ వైజ్ చూసుకుంటే మీకు టచ్ సిస్టమ్ రెండిట్లోనే ఉందండి, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ జిమ్నీలో ఉంది కానీ థార్లో లేదు. వెంటిలేటర్ సీట్స్ రెండిట్లోనూ లేవు. స్టీరింగ్ అడ్జస్టబుల్ రెండిట్లోనూ ఉంది. డ్రైవ్ మోడ్స్ రెండిట్లోనూ లేవు. ఇంకా మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మీకు అనలాగ్ డిజిటల్ రెండిట్లోనూ ఉంది. సన్ రూఫ్ లేదు రెండిట్లోనూ. అడ్జస్టబుల్ సీట్స్ మాన్యువలే. రేర్ ఏస్ ఈవెంట్స్ లేవు. 60-40 రేర్ స్పీడ్ కూడా, రేర్ స్ప్లిట్ సీట్ కూడా లేదు. క్రూజ్ కంట్రోల్ రెండిట్లోనూ ఉంది. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసేటప్పటికి మీకు 3-స్టార్ రేటింగ్ జిమ్నీకి ఉంది, 4-స్టార్ రేటింగ్ వచ్చేసి థార్కు ఉందండి. ఎయిర్ బ్యాగ్ 6 ఉన్నాయి జిమ్నీలో, 2 థార్లో, 2 ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్ థార్లో ఉంది కానీ జిమ్నీలో లేదు. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ జిమ్నీలో ఉంది, థార్లో లేదు. రెయిన్ సెన్సింగ్ వైపర్స్ రెండిట్లోనూ లేదు. హిల్ హోల్డ్ అసిస్ట్ అంటే వెనక్కి వెళ్లకుండా అప్పులో మీకు రెండిట్లోనూ ఉంది. హిల్ డీసెంట్ కంట్రోల్ కూడా ఉంది. రేర్ సెన్సార్స్, రేర్ పార్కింగ్ కెమెరా, ఐసో ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎడాస్ కంట్రోల్స్ అయితే లేవు. ఇవి వచ్చేసి జిమ్నీ కలర్స్ అండి. ఇంకా మొత్తం 7 కలర్స్ ఇచ్చారు, 2 డ్యూయల్ టోన్, రెడ్, బ్లాక్, అట్లా గ్రీన్, బ్లాక్, బ్లూ, వైట్, గ్రే, రెడ్. ఇవి మొత్తం 7 కలర్స్. థార్లో వచ్చేసి మీకు 6 కలర్స్ ఉన్నాయి, గ్రే, బ్లాక్, వైట్, బ్రౌన్, రెడ్. అలాగే మీకు థార్లో 2 మోడల్స్ ఉన్నాయండి. ఇందాక చెప్పుకున్నట్టు 1.5 లీటర్ ఉంది, 2 లీటర్ పెట్రోల్ కూడా ఉందన్నమాట, ఆటోమేటిక్ మాన్యువల్ వర్షన్. ఇంకా ప్రైసెస్ వచ్చేసి మీకు మాన్యువల్ ప్రైసెస్ వచ్చేసి మీకు 3 మోడల్స్ ఉన్నాయి, జీటా, ఆల్ఫా, ఆల్ఫా డ్యూయల్ టోన్. మీకు 12,74,000 నుంచి 13,85,000 వరకు జిమ్నీ ప్రైసెస్ ఉంటాయి మాన్యువల్. మీరు దీనికి ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. థార్ వచ్చేసి మీకు డీజిల్ నుంచి 10 లక్షల నుంచి 15 లక్షల వరకు మీకు స్టార్ట్ ఉన్నాయండి మాన్యువల్ ట్రిమ్స్. ఆటోమేటిక్ వచ్చేసి మీకు జిమ్నీ 13,94,000 నుంచి 15 లక్షల వరకు ఉంది. థార్ వచ్చేసి మీకు 13,00,000 నుంచి 17 లక్షల వరకు ఉంది. మీకు ఆన్ రోడ్ ప్రైస్ 20 లక్షల దాకా అవుతుంది. సో ఇవ్వండి డిఫరెన్సెస్ థార్ జిమ్నీకి. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.